హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇప్పుడైతే నైట్ అవుతుందండి, టైం వచ్చేసి 7:31 అవుతుంది అనమాట ఫోన్లో. ఇప్పుడు నేను బ్లాగ్ అనేది ఏంటంటే మీతో మాట్లాడడానికి స్టార్ట్ చేశాను, కానీ నేను చూపించినటువంటి వర్క్ రొటీన్ మీకు చాలా మంది హెయిర్ గ్రోత్ కి సంబంధించి అడుగుతున్నారు కదా, ఏమైనా మంచి రెమెడీస్ చెప్పండి అని. నేను ఒక రెమెడీ హెయిర్ కి సంబంధించి, జుట్టు చక్కగా స్మూత్ గా ఉంటుంది, అలాగే మనకి హెయిర్ కూడా గ్రో అవుతుంది స్ట్రాంగ్ అవ్వడానికి. మీకు నేను గ్లాస్ టాప్ స్టవ్ చూపించాను కదా, చాలా బాగా నచ్చింది, చాలా మంది ప్రైజ్ అడిగారు. మీరు అడిగిన వాళ్ళకి నేను ఆల్రెడీ రిప్లై చేశానండి. ఇది నేను వచ్చేసి ప్రెస్టేజ్ షోరూంలోనే తీసుకున్నాను, అంటే మామూలుగా వేరే షోరూమ్స్లో కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి, నిన్న ఇవాళ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది ఉంది, అంటే అది ఎప్పుడో ఏప్రిల్ నుంచో స్టార్ట్ అయినట్టుంది, మే నుంచో. నిన్నటితోటి అయిపోయింది అనమాట ఆఫర్, అంటే నేను చెప్పడం ఈ రోజు అనమాట, ఈ రోజు తోటి 15th తోటి అయిపోయింది. అదేంటంటే మనం ఏదైనా ఓల్డ్ తీసుకెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు అది తీసుకుని మనకి తగ్గించి వేరే వస్తువు ఇస్తారు. ప్లస్ వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు తీసుకున్న స్టవ్ మామూలుగా తీసుకుంటే ఇంకా రేట్ ఉండేదండి, ఆఫర్లో ఉండడం వల్ల తక్కువకి వచ్చింది అని చెప్పారు. సో లాస్ట్ డే మేము అనుకోకుండా సరే ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది కదా ఉంటామని చెప్పేసి ఇక నేను ఏవైతే లిస్ట్లో పెట్టుకున్నానో అవన్నీ కొన్ని ఇంటి సామాన్ తెచ్చేసుకున్నాను కదా, ఇవి కూడా తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. ఇంకో వస్తువు కూడా వస్తుంది, తప్పకుండా వెయిట్ చేయండి. నాకు చాలా నేను ఇష్టపడి తీసుకున్నాను అనమాట, సో అది కూడా మీతో షేర్ చేస్తాను. ప్రస్తుతానికి అంటే నేను షూట్ చేయలేదు అందుకని చెప్పేసి చిన్న సస్పెన్స్ ఏం లేదు. సో ఆ మాత్రం సర్ప్రైజ్ ఉండాలి కదా ప్రతిసారి అని టక్కని చెప్పేస్తే ఏముంటుంది, బ్లాగ్లో ఇంట్రెస్టింగ్. సో ఇవాళ నా వర్క్ రొటీన్ చూడండి, అలాగే మీకు హెయిర్ మంచిగా పెరగడానికి ఈవెన్ నాది కూడా బాగా వర్క్ చేసి రాలిపోతుందని అందుకని సో నేను పెట్టుకున్నాను. ఆ హోమ్ రెమెడీ మీతో షేర్ చేస్తాను, వర్క్ రొటీన్ చూద్దాము. ఇంకేమైనా ఉంటే మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఇది నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ వర్క్ అండి. నేను డే టైంలో ఈరోజు ఏం షూట్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మార్నింగే నేను టమాటా పప్పు చేసేసాను, సో లంచ్ అయిపోయింది, అన్నం వండేసాను, బ్రేక్ఫాస్ట్ చపాతి చేసుకున్నాము, అయిపోయింది ఎవ్రీథింగ్. అంతా వర్క్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఎందుకో కొంచెం లేజీగా అనిపించేసి నేను కాస్త ఫోన్ అటు ఇటు చూసేసి హ్యాపీగా పడుకున్నాను అనమాట. ఇంకా లేచిన తర్వాత ఈ శనక్కాయలు ఎప్పుడో తీసుకొచ్చారు, అవి జస్ట్ ఇప్పుడే కవర్లో చూశాను, 2 డేస్ అవుతుంది, ఇంకా నేను ఒక 2 డేస్ ఉంచానంటే బూజుపట్టి పాడైపోయేలా ఉన్నాయి. సో లేజీ చేయకుండా ఫస్ట్ వాటిని క్లీన్ చేసేయాలని కాస్త నీళ్ళల్లో పోసేసి ఉంచేసాను అనమాట. బాగా మట్టి ఉంటుంది కదా, సో ఎంత శుభ్రంగా చేయాలనుకుంటామో అంత మురికవుతూ ఉంటుంది. ఇది కొనుక్కున్నానండి స్ట్రైనర్, అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అదే గిన్నెలు అయితే ఈ పాటికి ఆ గిన్నె అడుగు మట్టి కూడా మళ్ళీ ఇంకోసారి కడగాల్సి వచ్చేది. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకు ఇది క్లీన్ చేసుకోవడానికి. అవి నేను ఉడకబెట్టకపోతే మా అబ్బాయి పచ్చి తినేసేలా ఉన్నాడని చెప్పేసి ఈరోజు లాభం లేదని నానబెట్టాను, స్నాక్స్ టైంలో తినడానికి బాగుంటుందని చెప్పేసి వాటి వరకు చూసుకుంటున్నాను. అలాగే అన్నం కూడా చేసేస్తే ఓ పని అయిపోతుంది ఈవినింగ్ కదా అని చెప్పేసి బియ్యం కడగడానికి ఈ స్టీల్ కుక్కర్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది వంట అయిపోయిన తర్వాత ఇస్తున్న వాయిస్ ఓవర్ కదా, కొంచెం అశ్రద్ధ చేసేసాను, నార్మల్గానే అడుగును మాడిపోయింది. అంటే నేనే చాలా లేట్ చేశాను లేండి ఆఫ్ చేయడానికి, కుక్కర్ అయితే మందంగా బాగానే ఉంది. కొంచెం రైసే ఉండాలనుకున్నప్పుడు రైస్ కుక్కర్లో అది అటు ఇటు ఫ్లోట్ అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది కదా ప్లేట్ కిందకి, అందుకని చెప్పేసి నైట్ టైం మేము చాలా తక్కువ తింటాము ఎక్కువ తినము. సో ఈ కుక్కర్ నాకు ఇట్లా హెల్ప్ అవుతుంది. కర్రీస్ కూడా గ్రేవీ కర్రీస్ అయినా ఫ్రై కర్రీస్ అయినా మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి. సో ఒక స్టీల్ది కూడా పెట్టాను నేను అమెజాన్లో ఆర్డరు తీసుకోవాలి, ఇది రైస్ కొండినప్పుడు కొంచెం కర్రీ కూడా ఇంకొకటి ఉంటే బాగుంటుందని పెట్టాను. మరి అది ఎంత మందంగా వస్తుందో, నేను వంటలు సరిగ్గా చేయగలనో లేదో తెలియదు. బట్ మీరు అనొచ్చు పాట్స్ ఉన్నాయి కదండి మట్టి కుండలని, మట్టి కుండలు అంటే దాన్ని తీసినప్పుడు పెట్టినప్పుడు వండేటప్పుడు స్టవ్ మీద భయం అయితే ఏం లేదండి, మంచిగా కంఫర్ట్గానే ఉంది. ఓన్లీ థింగ్ దాన్ని వంట అయిపోగానే కేర్ఫుల్గా ఒక పక్కన పెట్టాలి, జాగ్రత్తగా ఏ గిన్నెలు తగలకుండా ఉండేలాగా. అది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆరడానికి కాసేపు పెట్టుకోవాలి. సో కొద్దిగా ఈ గజిబిజి ఇరుకులో అది కొంచెం ఇబ్బంది అనిపిస్తూ దాన్ని సిలిండర్ దగ్గర సైడ్కి పెట్టుంచేశాను. నేను వాడాలి అంటే గుర్తొచ్చినప్పుడు వాడేస్తూ ఉంటాను, అది పెద్ద సమస్య ఏం లేదు, చాలా హ్యాండిల్ చేయాలి కదా కేర్ఫుల్గా, మనం హడావిడిగా చేసుకుంటూ ఉంటాము, సో పగిలిపోద్దేమో అన్న భయం అనమాట. కొద్దిగా మెటల్ది స్టీల్ది తీసుకున్నామంటే ఈ అల్యూమినియం వాడడం తగ్గించవచ్చు, నేను వాడినా కూడా మీరు రిమైండ్ చేస్తున్నారు కాబట్టి ఒకటి పెట్టాను. చూడాలి ఎంత సైజ్ బౌల్ వస్తుంది, ఎంత మందం ఉంటుంది అనేది. మంచిగా ఉండి ఉపయోగపడితే తప్పకుండా మీకు రెసిపీస్ చేస్తాను కదా, మీకు అర్థమవుతుంది, చూసుకుని మీరు కూడా కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా నేను కొంచెం రైస్ అని చెప్పి ఇదేంటో కానీ మా ఇంటి దగ్గర వాతావరణం ఊరికి అన్ని పురుగులు వచ్చేస్తున్నాయండి. బియ్యం రీసెంట్గా బస్తా తీసుకొచ్చిన దానికి కూడా వచ్చేసినాయి అనమాట, చూసుకోకపోతే పురుగులు ఉంటున్నాయని చెప్పేసి చెరిగాను. చెరిగిన తర్వాత వాటర్తో క్లీన్ చేసేసి పెట్టుకుంటున్నాను. అలాగే ఈ శనక్కాయలు కూడా పెట్టేశాను స్టవ్ మీద, కొంచెం ఉప్పు వేసేసి
కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేసేసుకుని మనము హై ఫ్లేమ్లో ఉంచుకుని కాసేపు ఉన్నాక మూత పెట్టేసేసామంటే నిదానంగా ఉడుకుతాయి. సో ఆ తర్వాత వాటర్ మనం తీసేసుకుని నీళ్లు హాయిగా స్నాక్స్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే సాయంత్రం దాటిపోయిందనమాట, ఇంక ఇప్పుడు తింటే కడుపు నొప్పి వస్తుంది. కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి కదా, కుక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత తినాలి అనుకున్నప్పుడు తినేసేయచ్చు, పాడవకుండా ఉంటాయనేసి ముందు బాయిల్ చేసేస్తున్నాను. సో చూసారు కదా మా రైస్ ఎంత ఎక్కువ కనిపిస్తుందో కుక్కర్లో. వర్క్ తక్కువైపోయి ఇంట్లో పని వల్ల ఆకలి అనేది ఉండట్లేదు ఎక్కువ. అందులో స్నాక్స్ టైం కల్లా ఏదో ఒకటి తినడం వల్ల ఆకలి అనిపించదు. నావి ఎట్లాంటి కళ్ళు అంటే చిన్న చిన్న పురుగులు కూడా కనిపిస్తాయండి. అందరికీ కనిపించిన పురుగులు కూడా నాకు అన్నంలోనూ అక్కడెక్కడ వస్తూ ఉంటాయి. అది కాస్త కనపడేసరికి మళ్ళీ ఆ వాటర్ పారబోసి ఫ్రెష్ వాటర్ పోసాను. అనుమానం ఉన్న వాళ్ళకి ఎక్కువ కనిపిస్తే ఉంటారు, వాటిని ఎంత గీసిగీసి చూస్తానో నాకే కనిపిస్తూ ఉంటాయి అవన్నీ. సో ఒక్కసారి కలుపుకుంటున్నాను, చూసారా మంచిగా ఉడుకుతున్నాయి. అండ్ ఈ స్టవ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి. కొంతమంది రివ్యూస్లో చూశాను ఆ చుట్టూర వైట్గా ఉండడం డిజైన్ మాకు నచ్చలేదు అన్నారు, బట్ నాకేం అట్లా ఏమి అనిపించలేదు. పొద్దున పాలు ఫస్ట్ పాలు పొంగించానమాట, ఈ పక్కన స్టీల్ ప్లేట్ వస్తుందేమో అని చెప్పేసి నాకు తెలియదు, అతనే ఫిక్స్ చేశారు కదా. ఈ చిన్న ప్లేటు అది కూడా వచ్చేసిద్దేమో అనుకుని నేను తీయబోతున్నాను, ఎంతసేపు చేసినా చక్క స్క్రూలు బిగించేసి ఉన్నాయి. ఓహో ఇది వచ్చే సిస్టమ్ కాదు, ఇట్లాగే ఉంటుందేమో నాకు అప్పుడు అర్థమైంది. ఫస్ట్ టైం కదా కొంచెం ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. పాలు కొద్దిగా మాడిపోయినాయి ఆ బర్నర్ మీద, సో అది కొంచెం క్లీన్ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం చెప్పారండి నాకు ఈ స్టవ్ బిగించిన అతను, వంట అయిపోయిన తర్వాత 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోండి, కనీసం అరగంట తర్వాత అన్నారు. నేనేంటంటే స్టీల్ స్టవ్ వాడిన అలవాట్లో మర్చిపోయి ఓ పక్క అది నడుస్తూ ఉన్నా సరే శుభ్రం చేసేసుకుంటే పనిలో పని అయిపోతుంది అన్నట్టుగా వెంటనే క్లీనింగ్ మొదలుపెట్టేశాను. ఇవి కడుగుతూ ఉన్నంతసేపు మైండ్లోకి ఐడియా రాలేదు, కానీ ఇట్లా తుడుస్తుంటే మనకి గ్లాస్ టాప్ వేడిగా అనిపించింది. సో అప్పుడు బుర్రలో వెలిగింది, అరే నేనేంటి ఇట్లా చేస్తున్నాను అని. సో కొంచెం భయం వేసింది, ఫస్ట్ కొత్త స్టవ్ కదా అందులో. అండ్ ఈ స్ట్రైనర్ నాకు అన్ని కడుక్కోవడానికి ఉపయోగపడుతుంది, చిన్న చిన్న ఐటమ్స్ కడిగినవి నీళ్లు కారిపోవడానికి పెట్టుకునేలా అక్కడ మల్టీపర్పస్గా యూజ్ అవుతుందండి. సో చిన్న చిన్న స్పూన్స్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా కింద పెట్టాల్సి వచ్చేది ఇంతకుముందు, ఇప్పుడైతే హ్యాపీగా బౌల్లో వేసేసుకుంటున్నాను. అండ్ ఇంకా అది మైండ్లోకి రాగానే ఇంకా వాటర్తో ఎక్కువ పెట్టకుండా చూసుకుంటున్నాను అనమాట, ఎంత హీట్ వచ్చింది పైన గ్లాస్ కింద గ్లాస్ అని చూసి జస్ట్ ఆ బ్రష్తో ఆ అన్నం కాదు ఏంటిది పాలు ఎండిపోయిన పాలు పొడిలాగున్నదంతా గీకేసి మనం పీచు ఉంటుంది కదా దాని తోటి రుద్దేశాను అనమాట స్పాంజ్ వైప్ తోటి, సో దట్ అది అక్కడ ఏం లేకుండా వచ్చేస్తాయి. ఇక మొదలుపెట్టాక వదిలిపెట్టబుద్ధి కాలేదు అలాగా, అందుకని చెప్పేసి జాగ్రత్తగా తడి తగలకుండా దాన్ని తుడిచేసేస్తున్నాను. బట్ ఆయన నాకు చెప్పింది ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు మాత్రం క్లీన్ చేయొద్దు అని స్పెసిఫిక్గా చెప్పారు, బట్ ఫస్ట్ టైం మర్చిపోయి చేసేసానండి. నాకు కంప్లీట్గా బ్లాక్ ఉంటే అదో డిఫరెంట్ లుక్ ఉండేది, ఈ వైట్ లేయర్ ఉన్నా కూడా అది దూరంగా చూడడానికి ఒక మరకలాగా కనిపిస్తుంది, కానీ దగ్గరగా చూస్తే విజిబిలిటీ బాగానే ఉంది. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, నేను లుక్ వైజ్గా కంటే కూడా నాకు చెప్పిన సేఫ్టీ మెజర్స్ చూసుకున్నాను. నార్మల్గా ఏమంటారు అది మార్వెల్ అని ఉన్న మోడల్ దాంట్లో టఫ్ అండ్ గ్లాస్ ఉంటుందంటే అది 2 ఇయర్సే వారంటీ ఉంటుంది, ఈ గ్లాస్కి అయితే 10 ఇయర్స్ వారంటీ ఉందని చెప్పారు. ఆబ్వియస్గా మేము ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాము, అటు ఇటు వెళ్ళినప్పుడు ఏదైనా డ్యామేజ్ అయినా వారంటీలో ఉంటే మనకి ఇబ్బంది ఉండదు కదా అని ఆలోచించి కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఇక ఎఫర్ట్ చేయక తప్పదని చెప్పేసేసి అది తీసుకున్నాను అనమాట. ఓవరాల్గా అయితే ఇక నా కిచెన్లో వర్క్ అయిపోయింది. మీకు హోమ్ రెమెడీ చెప్తానన్నాను కదా, మొన్న నేను తలకి హెయిర్ ప్యాక్ పెట్టుకున్నానండి, కనీసం ఇక నుంచి పెట్టుకోవాలనుకుంటున్నాను. నేను అశ్రద్ధ చేయడం వల్ల అది బాగా జుట్టు కూడా రాలిపోవడం తక్కువైనా కూడా మళ్ళీ తిరిగి పెరగడం అనేది స్లో అయిపోతుందన్నమాట, అందుకనే గుడ్డు పెట్టుకుంటున్నాను. గుడ్డులో ఏముంటుందంటే ప్రోటీన్ ఉంటుంది. మీకు ఒకవేళ స్మెల్ పడదనుకుంటే పచ్చసొన తీసేసి ఓన్లీ తెల్లసొన వేసుకోండి, అందులో ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకుంటే జుట్టు అనేది, ఇప్పుడు నేను ఎక్కువగా లూజ్గా వదులుకుంటున్నాను కాబట్టి రఫ్గా ఉంటే బాగోదు కాబట్టి కాస్త మెత్తగా ఉండాలంటే పెరుగు అనేది కంపల్సరీగా యాడ్ చేసుకొని కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటే మనకి ఆ తల స్నానం చెమట వల్ల పట్టిన దురద కానీ ఇన్ఫెక్షన్ ఏదున్నా అదంతా తగ్గిపోతుంది. కొద్దిగా అలవేరా జెల్ కూడా వేసుకుంటే అది జుట్టు కండిషనింగ్గా ఉంచడానికి మనకి జుట్టు పెరుగుదల కూడా తోడ్పడుతుంది. కొంతమంది కామెంట్స్లో అడిగారు డైరెక్ట్గా చెట్టుకున్న అలవేరా జెల్ రాసుకుంటే దురద వస్తుంది అని. అవునండి, అది వీళ్ళు ఏంటంటే బాగా క్లీన్ చేస్తారు కాబట్టి మనకి ప్యూర్గా ఉంటుంది. మనం చెట్టు నుంచి తీసుకుని కడుక్కోవాలి, కడుక్కొని వాడుకోవాలి, లేదంటే మనకు ఆ దురదలాగా వస్తుందన్నమాట.
ఈ ఏదైనా ఒక మంచి బ్రాండ్ది అల్వేరా జెల్ ఫేస్కైనా హెయిర్కైనా యూస్ చేసుకోవచ్చు మీరు, రియాక్షన్ ఏమి లేదనుకుంటే. ఇంక నేను పెట్టుకోవడానికి ముందు ఆల్రెడీ హెయిర్ ఆయిల్ పెట్టుకొని ఉంచుకున్నానండి, బాగా డ్రై అయిపోయింది జుట్టు అని చెప్పి. ఇంకా నేను ఎలా పెట్టుకుంటున్నా అంటే లిక్విడే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. హ్యాపీగా మనము కొంచెం కొంచెం ఇలాగా పాయల్ పాయలుగా తీసేసి పక్కకు అనుకుంటా జుట్టుని అప్లై చేసేసుకోవచ్చు. ఇట్లా ఈ ప్యాక్ పెట్టుకుని మనము ఒక అరగంట నుంచి 40 నిమిషాలు లేదంటే మ్యాక్సిమం ఒక 1 అవర్ ఉంచేసుకొని మీరు షాంపూ చేసుకోవాలి. షాంపూ చేసుకోకపోతే గుడ్డు కదా, ఆబ్వియస్గా స్మెల్ వస్తుంది, మనం చేసిన బాత్రూమ్ కూడా స్మెల్ వస్తుంది. సో కొద్దిగా ఫినాయిల్ వేసుకుని కడుక్కోవాలి, డెటాలో ఫినాయిల్ ఏదైనా ఒకటి వేసుకొని. ఇలా వారంలో ఒకసారి పెట్టుకుంటూ ఉన్నా కూడా మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. స్మెల్ మా వల్ల కాదు అని అంటే పసుపు స్కిప్ చేసేసేయండి. సో ఇట్లాంటి హెయిర్ కేర్ టిప్స్ కూడా నేను కొన్ని మీకు యాడ్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా చూస్తూ ఉండండి వ్లాగ్స్. చూడడమే కాదు లైక్ కూడా చేయాలి మీరు. ఎంతసేపు వీడియో చూసి స్కిప్ చేసేస్తే ఎట్లాగా, లైక్ చేస్తేనే కదా మీకు నేను చెప్పిన పాయింట్స్ యూస్ఫుల్ అయ్యాయి లేదా నాకు తెలుస్తుంది. సో మీ ప్రేమను నాకు మీ లైక్ ద్వారా తెలియచేయాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూడండి, మీరు గివ్అవేలో పార్టిసిపేట్ చేస్తుంటే. ఇంక ఇట్లా పెట్టుకున్న తర్వాత మనము షవర్ క్యాప్ ఏదైనా పెట్టుకుంటే బెస్ట్ అండి. లేదంటే ఫస్ట్లో బాగానే ఉంటుంది కానీ ఒక కాసేపు అయిన దగ్గర నుంచి చుక్కలు చుక్కలు కారుతూ ఉంటుంది మెడ అంతా. సో మీ దగ్గర షవర్ క్యాప్ ఉంటే షవర్ క్యాప్తో పెట్టేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత మీరు వాష్ చేసేసుకోండి. హ్యాపీగా జుట్టు అనేది మంచిగా మేనేజబుల్గా ఉంటుంది, నిదానంగా గ్రోత్ అనేది కూడా వస్తుంది. అండ్ మొన్న నేను డిమార్ట్ షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా, సో ఈ కర్టెన్స్ తీసుకున్నాను, అలాగే ఈ బెడ్షీట్ తీసుకున్నాను. ఇది మీకు దగ్గరగా చూపిస్తున్నాను క్వాలిటీ, ఎందుకంటే ఇది నేను తీసుకుంది 399కి. అంత తక్కువ నేను ఎప్పుడు తీసుకోనండి. దట్టు డబుల్ బెడ్షీట్ అంటే అసలు ఎలా ఉంటుందో చూద్దామన్నట్టుగా ఒక బెడ్షీట్ తీసుకున్నాను. కొంచెం గంజిగా గట్టిగానే ఉంది, 1 టైం ఉతుకు పడితే మరి ఎట్లుంటుందో దాని సంగతి తెలుస్తుంది. ఇది కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ వెనకాల కర్టెన్ లుక్ బాగుంటుందని ఇది తీసుకున్నాను. అండ్ ఇంకా కాస్ట్ అయితే కాంప్రమైజ్ కాకుండా ఇంకా అదర్ 2 బెడ్షీట్స్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి నా సెలెక్షన్. అండ్ కింద ఇంకొకటి ఉంది, అది మా హస్బెండ్ సెలెక్షన్. మీరు ఇది చూసి మా ఈ 2 సెలెక్షన్స్లో ఏది బాగుందో నాకు చెప్పాలి. సో నాకేంటంటే వైట్ మీద డిజైన్స్ ఉన్నవి ఎక్కువగా ఇష్టపడుతుంటాను. మా వారేమో డిఫరెంట్ కలర్ తీసుకున్నారు. సో మరి యాజ్ ఎ వ్యూవర్స్గా మీరు నాకు ఎక్కువ ఓటిస్తారా, మా హస్బెండ్కి ఎక్కువ ఓటిస్తారా అనేది చూస్తాను నేను. సో నాకు ఈ బెడ్షీట్ బాగా నచ్చింది. ఇది కాస్ట్ వచ్చేసి 895 ఉందండి. మనకి ఇందాక చూపించాను మీకు రేట్, నేను చూసుకోలేదు. 899 అంటే ఎంతకో వచ్చింది. సెకండ్ బెడ్షీట్ చూపించేటప్పుడు వస్తుంది కాస్ట్ చెప్తానండి. సో నాకు ఇది నచ్చింది. పెద్దగా ఉంటాయండి పిల్లో సైజెస్ కూడా, బిగ్ పిల్లోస్ కదా, కింగ్ సైజ్ బెడ్షీట్ అనమాట. మనకి 6x6 బెడ్షీట్కి మంచిగా 4 పక్కల సర్దుకోవడానికి వస్తుంది. ఇది నేను వద్దన్నా కూడా మా హస్బెండ్ తీసుకున్నటువంటిది, నీకు తెలియదు ఇది కూడా బాగానే ఉంటుంది అని చెప్పారు. అరే కాస్ట్ ఫస్ట్ వచ్చిన దాంట్లో కొంచెం ముందుకు వెళ్ళి చూడండి, అర్థమైపోతుంది. ఇదేమో తన చాయిస్ అనమాట, నువ్వు నీకు నచ్చింది తీసుకున్నావు కదా, సరే నాకు నచ్చింది నేను తీసుకుంటానని చెప్పేసి, ఇది బాగుంది అఫీషియల్గా ఉంది లుక్ అని చెప్పేసి ఆయన ఇది సెలెక్ట్ చేశారు. అదే డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట మేము, ఇదేంటి చూడొద్దంటే ఈ కలర్ తీసుకున్నాం అంటే ఏం కాదు బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి ఈ 2 బెడ్షీట్స్, కర్టెన్స్, ఫుట్ మ్యాట్స్, ఇంకా బోర్డ్ అని తీసుకున్న అదంతా షాపింగ్ చూస్తే మీరు భయపడిపోతారు. ఏంటంటే వామ్మో ఇన్ని కొంటారా మీరని. కొంచెం ఇవంటే మీకు ఉపయోగపడతాయి కదా, డిమార్ట్లో ప్రైస్ వేరియేషన్ తెలుస్తుంది బయట కొనుక్కునేదానికి ఇక్కడ అని చెప్పేసి యూజ్ అవుతుందని మాత్రమే చూపించానండి. ఈ సింపుల్ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.